జ్యోతిష బాలశిక్ష పంచాంగ గణితంలో తేడాలు అలాగే ఉంటాయా నేను ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తా కొంత సబ్జెక్ట్ విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడతాను ప్లస్ అడిషనల్గా రెండవది కొన్ని ప్రత్యేకంగా అంశాలని ఇక్కడ ప్రస్తావన చేసుకుంటూ వస్తా దీనికి ఎవరు కూడా బాధపడద్దు కారణం ఏంటంటే మనం విషయ పరిజ్ఞానం కోసం చెప్పేసి మాట్లాడుకుంటున్న అంశాలవి ఎవరిని ఆక్షేపించడానికి కానీ ఎవరిని అవమానించడానికి కానీ తద్వారా మనం ఏదో లబ్ధి పొందడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కావు ఇవి ఇది గమనించుకోవాలి సరే అసలు ఈ పంచాంగాలు పంచాంగ గణితాలు వీటి మీద నేను చర్చ చేయకూడదు అనేటువంటి నియమాన్ని బాగా పెట్టుకున్నాను కారణం ఏంటంటే ఆ గణితం అనేది ఒక సముద్రం లాంటిది చదువుకుంటూ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ జోలికి వస్తే వాళ్ళు ఫైట్ చేస్తారు విషయాల విషయాలతో వెళ్ళరు అటువంటి గొప్పదైనటువంటి సబ్జెక్టు రెండోది ఆ గణితంతో ముడిపడి ఉంది ప్రాక్టికల్గా మరి భారతీయ వ్యవస్థ మొత్తానికి కూడా గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి శాస్త్రం అది పంచాంగ గణిత శాస్త్రం భారతీయ వ్యవస్థ మొత్తానికి కూడా చాలా గొప్పదైనటువంటి అంశాన్ని గొప్పదైనటువంటి కీర్తిని తీసుకొచ్చినటువంటి శాస్త్రం ఒక చిన్న పుల్లని పన్నెండు పుల్లని పాతేసేసి చేసి నీడ సాధించి ఆ నీడతో ఖగోళంలో గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి చెప్పేటువంటి గొప్పదైనటువంటి సిద్ధాన్ని సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మన మహర్షులు దీన్ని చాలా విశేషమైనటువంటి పరిజ్ఞానాన్ని మనందరికీ కూడా అందజేస్తే సరే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో జీవనోపాధి మార్గాలు బాగా మృగ్యమైపోయినాయి ప్రాణాలు రక్షించుకోవడమే కష్టమైంది ఆ నేపథ్యంలో ఈ శాస్త్రం మీద రీసెర్చ్ తగ్గింది సుమారుగా పంతొమ్మిది శతాబ్దంలో క్రమక్రమంగా దీని మీద రీసెర్చ్ తగ్గిపోయింది సహజంగా టెక్నాలజీ పెరుగుతోంది టెక్నాలజీ పెరుగుతో దాంతో ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి అన్నప్పుడు మరి అందరూ ఏం చేస్తుంటారంటే దీన్ని వాడుకుని ఇంకా శాస్త్రాన్ని బాగా డెవలప్ చేస్తారు ఇది సహజంగా జరిగేటువంటి అంశం మన సిద్ధాంతాల్లో మన పూర్వులు చేసినటువంటి సిద్ధాంత సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా విదేశీయులు వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానాన్ని కూడా జోడించుకోవడానికి తీసుకువెళ్ళారు అనడానికి మన చరిత్ర ఆధారం అతిశయోక్తి లేదు అందులో చాలామంది వీళ్ళు అక్కర్లేని కోపలు చెప్పుకుంటున్నారంతా ప్రపంచానికి మొత్తం వీళ్ళే ఇచ్చారనుకుంటుంటారు కానీ చరిత్ర తెలిసిన చరిత్రలో దాని మీద ఒక రీసెర్చ్ జరిగిన అందరూ కూడా ఒప్పుకునేటువంటి అంశం మరి ఒకప్పుడు మనకు కూడా పంచాంగ గణితానికి సంబంధించినటువంటి విషయాలకి ఇక్కడ ఏదైనా యంత్రాలు ఉన్నాయా అంటే దీనికి సిద్ధాంత సంబంధమైన యంత్రాలు కూడా ఉన్నాయి వాటిని ఆధారం చేసుకుని మరి దానికి సంబంధించినటువంటి సిద్ధాంత గ్రంథాలు థీరీలు కూడా ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా ఆధారం చేసుకుని మన వాళ్ళు ఖగోళ విన్యాసాన్ని మొత్తాన్ని కూడా కనిపెట్టి వాటితో మరి ప్రపంచానికి మొత్తానికి కూడా అంటే మన భారతదేశ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళందరికీ కూడా పంచాంగ్రంథాలు చేసుకోవడానికి వీలుగా ఒక ఇచ్చారు ఇక్కడ ఒక పంచాంగాన్ని రాస్తున్నా ఉన్నా పంచాంగాన్ని అనుష్ఠిస్తున్నా ఉన్నా పంచాంగాన్ని మనం విమర్శ చేస్తున్నా ఉన్నా కానీ వ్యక్తి ధర్మం వ్యవస్థ ధర్మం రెండింటినీ గుర్తుపెట్టుకుని వెళ్ళాలి అందులో ప్రధానంగా పంచాంగం చేస్తున్న వాళ్ళు ఆ వ్యక్తి ధర్మాన్ని వ్యవస్థ ధర్మాన్ని రెండు కూడా పాటిస్తేనే ఈ పంచాంగాల్లో తేడాలు పోవడం అనేది జరుగుతుండదు ఇప్పుడు జరుగుతుంది కూడా ఏంటంటే వ్యక్తి స్వార్థం చూసుకుంటూ పంచాంగాలు చేస్తున్నారు తప్పితే వ్యక్తి ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారినడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ పండుగల దగ్గర తేడా వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు పంచాంగాలు ఇష్టం వచ్చి రాస్తున్నారని చెప్పి దీన్ని హైలైట్ చేసి చేద్దామని చెప్పి వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మీడియాలో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి అదే కదా పూర్వం నుంచి తేడాలు ఉన్నా కానీ బయటికి గొడవ జరిగినటువంటిది ఇప్పుడు కొత్తగా గొడవ జరిగి బయట అలరవుతుంది అంటే దానికి కారణం మరి టీవీల్లో కూర్చుని ఎవరికి వాళ్ళు నేను కాసేపు వాటిని వాదించాను నేను కాసేపు పోటాడాను నేనే గెలిచాను చెప్పుకోవడం కోసం చెప్పేసి ఈ పంచాంగా అని తెలిసిన వాళ్ళు కానీ పంచాంగం తెలియని వాళ్ళు కానీ సంబంధం ఉన్నవాళ్ళు కానీ సంబంధం లేని వాళ్ళని కానీ అందరూ కూడా మాట్లాడేస్తారు మరి గొడవలు పూర్వం నుంచి ఉన్నాయి అనే మాటకి మీకు ఇంకా ఉదాహరణ కావాలంటే జవహర్లాల్ నెహ్రూ గారి టైంలోనే ఈ అనేక రకాలైనటువంటి పంచాంగాలు మార్కెట్లో వస్తున్నాయి వీటి మూలంగా పండుగలు నిర్ణయం చేసి భారతదేశం మొత్తానికి కూడా సెలవు దినాలు ప్రకటించాలని కష్టమవుతున్నాయి కాబట్టి అనే ఉద్దేశంతో అప్పట్లో నేషనల్ వైడ్ మొత్తం అంతా కూడా ఈ పంచాంగతల సమావేశాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేశారు అది మనకి చాలా ఒక దానికి సంబంధించినటువంటి సావనేరు కూడా ఒకటి విడుదల చేశారు అప్పట్లో కాబట్టి రాజముద్రతోనే రిలీజ్ చేశారు కాబట్టి పూర్వం నుంచి పంచాంగాల్లో భేదాలు ఉన్నాయనేటువంటి అంశానికి అప్పుడు అది గవర్నమెంట్ గుర్తించింది అనడానికి కూడా డెబ్భై సంవత్సరాల క్రితం చరిత్ర ఉంది అంటే ఉందనేది స్పష్టంగా ఎదురుకున్న కనబడుతోంది ఆ స్పష్టంగా కనబడుతున్నటువంటి ఎదురైనటువంటి అంశాన్ని మనం ఇప్పుడు వాడుకల్లోకి తీసుకొచ్చి దీని ద్వారా మనం నెక్స్ట్ ఏంటి అని అయితే పూర్వం మరి మనకి ఇక్కడ ఆంధ్రదేశంలో పూర్వపద్ధతి పంచాంగాలని తర్వాత చైత్రపక్ష పంచాంగాలని అలాగే ఛాయార్క కరుణార్క సిద్ధాంత పంచాంగాలని మూడు రకాలు నడుస్తూ ఉంటాయి ఈ పూర్వంలో పంచాంగాల సంబంధమైనటువంటి సదస్సులు జరిగినప్పుల్లా ఈ పంచాంగాలు ఏకీకరణ చేద్దాం లేకపోతే పంచాంగాల్లో తేడాలు నీ పంచాంగం తేడా ఇట్లా ఉందాయా నీ పంచాంగంలో ఈ కారణాల వల్ల తేడా ఉంది అని చెప్పడానికి చేసినటువంటి యుద్ధంలో అక్కడ పండితులందరూ చేరి ఏం చేసాడంటే కేవలం సిద్ధాంత గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాల మీద మాత్రమే ఎక్కువగా చర్చ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా గత ఏడెనిమిది సంవత్సరాలుగా మరి సిద్ధాంత సంబంధమైన చర్చలు అని మొదలెడుతున్నారు అక్కడ వెళ్ళి చక్కగా సత్కాలక్షేపం చేసేసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఎటువంటి చర్చలు కానీ మీ సిద్ధాంతంలో బలాన్ని తేడాలు ఉన్నాయి మా సిద్ధాంతంలో బలాన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా సరి చేసుకుందాం దీనికి ఇట్లా ముందుకు వెళ్దాం అనేటువంటి అంశాలు కానీ చర్చలు జరగట్ల నేను కూడా వాళ్ళు ఏమైనా చేస్తారమో పెద్ద పెద్ద పండుతులందరూ చేయరు కదా వీళ్ళందరూ ఏమైనా చెప్తారేమో మార్పులు చేర్లు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా చాలా సభలకు వెళ్ళాను వెళితే పూర్వం వాళ్ళు అట్లా జరిగేవి అన్ని ఎట్లా చూసా అంటారేమో అత పూర్వం మరి పిడపర్తి వారు మధురవారు ఇట్లాంటి పెద్ద పెద్దలందరూ కూడా కూర్చుని వాదించుకున్నటువంటి సభల్లో నేను రెండు చోట్ల ప్రత్యక్షంగా కూర్చున్నాను అందులో ఒకటి రాజమండ్రి దగ్గర గౌరీపట్నంలో వేదవ్యాస ఐఏఎస్ ఆయన ఏర్పాటు చేసిన సదస్సులో చక్కగా మంచి ఫైట్ జరిగింది ఆ రోజున త్రీ అవర్స్ సబ్జెక్ట్ మీదే కేవలం సబ్జెక్ట్ మీదే ఒకసారి మళ్ళీ ఈ స పంచాంగాలు భిన్నమైనటువంటి అంశాలు దాని మీద ఉన్నటువంటి తేడాలను గురించి విజయవాడలోనే మరి సుమారుగా ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం విజయవాడ శాతవానకల్ జీలెచ్ అందరూ కూడా కలిసి ఒక సభ ఏర్పాటు చేస్తే అందులో పెద్ద ఉపన్యాసం జరిగింది అలాంటివి కొన్ని చూశాను పాతకాలం వాళ్ళు మాట్లాడినవి అంటే ప్రత్యక్షం నేను కూడా అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ జరిగిన వాటిల్లో పైగా పాతకాలం వాళ్ళ విధానాలు కూడా ఎట్లా ఉండేవి అంటే సందర్భం వచ్చింది చెప్తున్నాను మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అని చెప్పి ఆయన ఛాయార్క కరణార్క సిద్ధాంతం దాన్ని అనుష్టిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ శిష్య పరంపర కూడా ఇదే అనుష్టిస్తుంది ఆయన చివరి రోజులు కూడా నా పంచాంగం ఎవడైనా తప్పుని చూపించేవాడు ఉంటే రావచ్చు అని చెప్పి సాక్షి వ్యాపారంలో కూడా ఆయన గోదావరి పుష్కాల సందర్భంగా ఇచ్చారు అంటే వాళ్ళు ఆ సిద్ధాంతం మీద గణితం చేయడం గణితాన్ని ప్రాక్టికల్గా చూపించడం గణితంలో తప్పు ఓపుల గురించి ఎవరైనా సంస్కారాల గురించి మాట్లాడడానికి వస్తే దాని గురించి మాట్లాడడం అనేది ఒక అవగాహన కలిగినటువంటి పండితులు వాళ్ళు కాబట్టి దాంతో వాళ్ళు ఆ ఫైట్కి అట్లా వాళ్ళు వాళ్ళ సభల్లో అట్లా ఉండేవి కొన్ని కొన్ని సభల్లో జరిగినటువంటి విషయాలని కొంతమంది వాళ్ళు వాళ్ళ పత్రికల్లో ప్రింట్ చేసి ఉన్నాయి అవి చదివితే కూడా మనకు ఒక చాలా ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వస్తాయి ఓహో సభ అంటే ఇట్లా మాట్లాడుకునే వాళ్ళ అని వాళ్ళు ఖచ్చితంగా అట్లా లేదండి వాళ్ళ సభ జరుగుతున్నాయి ఈ మంచిగాల్లో జరుగుతున్న పంచాంగల సదస్సులన్నీ కూడా కాలక్షేప సదస్సులాగానే వెళ్ళిపోతున్నాయి సరే ఇక ఈ గొడవలను ఎప్పుడు వస్తాయి పంచాంగం తేడాలు అన్నప్పుడు పండగలు ఎప్పుడు వస్తాయి ఎందుకంటే సామాన్య మానవుడికి నేను వినాయక చవితి వాళ్ళు చేసుకోవాలా రేపు చేసుకోవాలా లేకపోతే ఉగాది వాళ్ళు చేసుకోవాలా రేపు చేసుకోవాలా ఇది అడుగుతుంది చాలామంది మధ్యకాలంలో అడుగుతున్నారు ఏమండి అసలు ఈ పంచాంగాల గురించి మీరు పాఠాలు చెప్తున్నారు పంచాంగాలను తేడాలు ఎప్పుడు పోతాయని దాని మీద ఏమైనా చర్చ చేసే అవకాశం ఉందా ఎట్లా జరుగుతుంది అని చెప్పి అడుగుతుంటే దాని మీద ఒక వీడియో చేయాల్సిన అవసరం ఏర్పడింది సరే ఎట్లా జ్యోతిష బాలశిక్ష పాఠాలు చెప్తున్నాం కదా ఇందులో చెప్తే రేపటి రోజున విద్యార్థులకు కూడా అలవాటు అవుతుందని చెప్పే ఉద్దేశంలో ఈలోపుగా చాలామంది ప్రతివాళ్ళు కూడా ఆ ఈ పంచాంగా తేడాలు ఇట్లాగే ఉంటాయండి వీళ్ళ జన్మకి మార్చుకోరు అంటూ మాట్లాడేవాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద దేవస్థానానికి సంబంధించిన ప్రధాన అర్చకులు వారు ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇస్తూ ఆయన ఈ పంచాంగాలని కూడా తేడాలు ఉంటున్నాయండి నేను అందుకోసం వీటిని అనుష్ఠించను లహరి వాళ్ళ యొక్క సిద్ధాంతం మార్గాన్ని అనుష్టిస్తాను అన్నాడు అనేసరికి అబ్బా ఆ టీవీలో చాలామంది చూశారు ఆయన అనుయాయులు వీళ్ళందరూ కూడా అది ఉంటారు బాగుంది ఎన్శీలహరి సిద్ధాంతం తప్ప ఒప్పానం పక్కన పెడదాం ఎన్సీలహరి అంటే అసలు పంచాంగం సిద్ధాంతం అనేది ఆ రవిచంద్రుల యొక్క గమనాన్ని సాధించడం కోసం చెప్పేసి మన సిద్ధాంతం ఏర్పడింది అందులో వచ్చే తేడాల మూలంగానే పంచాంగకర్తలకు వచ్చేటువంటి పంచాంగాల్లో గణితాల భేదాలు వస్తున్నాయి వాటి గురించి కొట్టుకుంటున్నారు అవన్నీ పోయి నువ్వు ఎన్సీలహరికి సర్టిఫికేట్ చేసే స్థాయిలో నువ్వు వచ్చి ఉంటే నీకు సంస్కారాలు పంచాంగం వ్యవహారం అని కావద్దు ఇప్పుడు మనకి బయట అట్లు తయారు చేసి అట్ల పిండి అప్పటికప్పుడు రుబ్బి అట్లు వేసి పెట్టేటువంటి స్టాల్స్ ఉంటాయి రెడీమేడ్ విజయావాడి అట్ల పిండి తీసుకువెళ్ళి ఇంట్లో అట్లా వేసుకునే వాళ్ళు ఉంటారు ఆ రెడీమేడ్ విజయవాడ అట్ల పిండి తీసుకువెళ్ళినప్పుడు ఆ అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది వాడికి అంత తెలుస్తుందా తెలియదు వాడు అట్లు వేసుకుంటాడు వచ్చేసినా తినేస్తాడు వాడు ఎంతవరకే కానీ రోడ్డు మీద స్టాల్స్ వాడికి ఆ అట్లపిండి ఏమేమి కలపాలి దానికి ఎట్లా చేయాలి దాని ప్రాసెసింగ్ ఏంటి దాన్ని ఎట్లా రూపించుకోవాలి తర్వాత తీసుకొచ్చి ఎట్లా అట్లు వేయాలి దాని మీద ఒక అవగాహన ఉంటుంది వీడు కేవలం అట్టు వేసుకోవడం వరకు తెలుసు ఆ పిండి ఎట్లా వచ్చింది అనేది వాడి తెలియదు అలాగే ఎన్సీలహరీ కానీ ఎఫ్డీస్ కానీ కంప్యూటర్ ప్యాకేజీలు కానీ ఇవన్నీ కూడా రెడీమేడ్ ఫుడ్ అనమాట ఆ రెడీమేడ్ ఫుడ్ అంటే తీసుకొచ్చి నువ్వు కేవలం నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకుని తినడమే నూడిల్స్ ఇస్తూ ఉంటారు సరే ఆ టైప్ అనమాట అవి ఎట్లా తయారైనాయి వాళ్ళకి అవగాహన ఉండదు దానికి ఆల్రెడీ ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ అది తయారైపోయినటువంటి ఫుడ్ అది ఎట్లయితే అయితే అలవాటు పడ్డారు తినడానికి ఈ సిద్ధాంతం అనే దాని మీద కూడా నేను ఎన్సీలహరి తిప్తే మాట్లాడండి ఎన్సీలహరి ఎఫ్లే బాగా వాడుతూ ఉంటానండి దాని ద్వారా పంచాంగం చూస్తూ ఉంటానండి అన్న ఆ పెద్ద మాట నాకు తప్ప ఒప్ప సిద్ధాంతం గురించి ప్రతివాడు మాట్లాడేస్తున్నాడు వాళ్ళ ఆ రవిచంద్రులు ఎవరు వాళ్ళు సాధించడానికి అసలు వీళ్ళు చేసినటువంటి వేధ అనేటువంటి కార్యక్రమం పేరుతో యంత్రాలతో ఏం చేస్తున్నారు అంగుళాల పొలువుతున్నాయి మొత్తం తీసుకుంటూ అవి వచ్చాక దాంతో ఆధారం చేసుకుని మరి సూర్య సూర్యాస్తమ కట్టడం రవి గమనాన్ని సాధించడం రవి ఎట్లా సంచారం చేస్తున్నాడు అన్నం ఆ వస్తుందానికి ఏ సంస్కారాలు చేయడం ఇవాళ రోజున ప్రత్యక్షానికి సరిపోయేందుకు వీలుగా కొన్ని సంస్కారాలని సూర్య సిద్ధాంతం వంటి గ్రంథాల్లో చెప్తే ఆ సిద్ధాంతాల్లో చెప్పినటువంటి వాటికి మనకి వాళ్ళ మ్యాచింగ్ సరిపోకపోతే తర్వాత తర్వాత అప్పట్లో కాలమానంలో వాళ్ళ యంత్రాల ద్వారా కనుక్కున్న విషయాల్లో వచ్చినటువంటి తేడాలకి ఒక సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి వాళ్ళు చేసినటువంటి సంస్కారాలని మళ్ళీ గ్రంథాల్లో మార్పులు తీసుకొచ్చి సిద్ధాంత శిరోమణి వంటి గ్రంథాలని వచ్చినాయి ఇన్ని గ్రంథాలు వస్తే వీటిని అన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి చేయక్కలేదు అని పక్కన పెడితే ఈ గ్రంథాల ద్వారా వచ్చేటువంటి సంస్కార విధానాలన్నింటినీ కూడా మరి అబ్జర్వ్ చేయకుండా నేను హరి పంచాంగం ప్రకారంగా నేను వెళ్ళిపోతున్నాను ఆయన చెప్పేశాడు పూనా ఆయన పెద్ద పండితుడా అంటే ఆ వీడియో చూస్తే పెద్ద పండితుడికి కనిపించాలి కారణం ఏంటంటే ఆ తర్వాత ఆయన మాట్లాడిన వాటిలో వివాహ పొంతలుగా అండి ఏకవింశ దోషాలు ఉంటాయండి అవి కట్టకుండానే వాళ్ళందరూ చూస్తున్నారు ఏకవింశ దోషాలు అనేది ముహూర్తాలు సంబంధించింది ద్వాదశ కూటాలు అనేది మన వివాహ మన వివాహ పొందులకు సంబంధించింది ఆ పేర్లు కూడా ఆయనకి తెలియనటువంటి పండితుడు అనమాట కొన్ని వేల మంది చూసారు ఆ టీవీలో ఎంత ఉందా స్ట్రైక్ నేను తీసి చూసి ఆయనకి ఎంతమంది చూసినారని ఇలా అందరూ మాట్లాడుతున్నారు పంచాంగ గణితాల్లో తేడా అంటే పంచాంగం ఏముంది పంచాంగం అంటే ఏమిటి పంచాంగాలు వాళ్ళకి ఎందుకు తేడా వస్తాయనే దాని మీద సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండడం అవగాహన లేకపోవడం అనేటువంటి అంశంతో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఏ పండగ తేడా వచ్చినప్పుడు నిజమే నువ్వు వాడుకుంటున్న వస్తువు నీకు బాగుండకపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టడం అనేది తప్పులేదు కానీ ఇక్కడ ప్రతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంలో అసలు కొంచెం దారి తప్పింది టీవీల్లో ఖచ్చితంగా పండుగ రావడం ఆలసి వెళ్ళి చర్చకు కూర్చుంటున్నారు ఇది అంత అవసరమా టీవీలో చర్చకు కూర్చోవలసిన అవసరం ఉందా మనం ఇది మనకు సంబంధించిన విషయం ఇక ఈ సిద్ధాంతులు కూడా నాకు ఇందాక చెప్పానే వ్యవస్థాధర్మం వ్యక్తి ధర్మం అని వ్యక్తి ధర్మంలో కూడా స్వార్థాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి వ్యక్తి ధర్మం అనేటువంటి ప్రధానమైన అంశంలో అసలు మనం ఈ పంచాంగాన్ని చేస్తున్నాం ఎవరైనా క్యాచ్ చేసి ఎవరు నువ్వు చేసిన పంచాంగం తప్పు నువ్వు పూజ చేయగలవా అంటే చెప్పేందుకు కూడా సంబంధం లేదు ఏంటి వాడు చెప్పేది అనే ధైర్యంతో వెళ్ళిపోతున్నారు ఇదివరకైతే సభల్లో వచ్చి పోవడం వాళ్ళు సభల్లో కూడా సరదా కలెక్షన్స్ వెళ్ళిపోతున్నారు మరి ఆ ఇందాక చెప్పిన మధుర శాస్త్రి గారిని అయినా చివరి రోజులు ఆయన కాలం చేసే ముందు కూడా నా గణితాన్ని ఎవరి సరే ప్రూవ్ చేయడానికి తప్పులు ప్రూవ్ చేయడానికి ఉంటే దమ్ముంటే బాబు అని అక్కడ పడేస్తే ఎవరు వెళ్ళ ఆయన శిష్య పరంపరలో భట్టుపురాల తుకారామ శాస్త్రి గారిని ఒక అయ్యా మీరు చేసినటువంటి సిద్ధాంతంలో ఈ సంస్కారాలు తేడా ఉన్నాయి మీరు చేసేటువంటి సిద్ధాంతంలో ఈ సంస్కారాలు తేడా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని సుమారు పదేళ్ల క్రితం ప్రదర్శించారు ఇంకా ఆయనతో అందరూ కూడా స్నేహంగా ఆయన పక్కన పెట్టుకుని వెళ్ళిపోతున్నారు తప్పితే ఆయనతో ఫైట్కి మాత్రం ఎవరు వెళ్ళట్ల ఎవరో ఒక ఆయన మరి ఇంత ఈ పంచాంగ గణితాలు చేసే వాళ్ళలో కూడా పండితులు ధైర్యంగా ఢీ అంటే ఢీ అనే లెవెల్లో గణితాలు తీసుకొచ్చి బయట మార్కెట్ చూపించిన మగవాళ్ళు ఉన్నారా అంటే ఇంకా ఇప్పటికీ ఉన్నారు చాలామంది చాలామంది ఇంకా అటువంటి పండితులు ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు వీళ్ళకి ఎట్లా చెప్పినా అర్థం కాదు వాళ్ళు మారరు అని చెప్పేసి అలవాటు పడిపోయారు కారణం ఏంటంటే మనకి తేలిగ్గా పని అయిపోతుంది అనుకోండి దాన్ని అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోతాం అది తప్ప ఒప్పా తర్వాత విషయం ముందు మనకి ప్రయాణం జరిగిపోతుంది మనం వెళ్ళిపోతున్నాం ఇందులో ప్రయాణం చేయిచ్చా చేయకూడదా వ్యవస్థ ధర్మం ఉందా లేదా వ్యక్తి ధర్మం ఉందా లేదా ఏం లేవు ముందు ప్రయాణం అయిపోతుంది అందరూ అనుష్టిస్తున్నారుగా మనం అనుష్టిస్తున్నాం అనుకుంటూ వెళ్ళేటువంటి మానసిక వ్యవస్థలో వాళ్ళ భారతీయ సనాతన ధర్మం నడుస్తుంది అనడానికి ఎక్కడ లేదు ఎందుకంటే భారతీయ సనాతన ధర్మానికి మొత్తానికి కూడా మంచి ముహూర్తం నిర్ణయం చేయడానికి శాస్త్రం నేత్రాలు వంటిదని చెప్పారు సనాతన ధర్మానికి సంబంధించిన వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా అనుష్ఠింపబడాలి ఇతిహాస పురాణాల్లో ఉన్న వ్రతాలు అన్నీ కూడా ఆచరింపబడాలి అంటే కనుక జ్యోతిష్ శాస్త్రం నేత్రం లాంటిది కాబట్టి దాన్ని చక్కగా రక్షణ చేసుకోవాల్సింది మనిషికి నేత్రాలు కనుక ఉన్నాయి అవి బాగా ఉన్నాయి అంటే కనుక వాడు చాలా విజయాలు సాధిస్తాడు ఏ అవయవం ఉన్నా లేకపోయినా అలాంటిది నేత్రమే లేకపోతే కష్టం అలాగే భారతీయ సనాతన ధర్మానికి కళ్ళు జ్యోతిష్ శాస్త్రం ఆ జ్యోతిష్ శాస్త్రం అపహాస్యం అవుతుందే అనేటువంటి బాధ ఒకటి లేదు నా పబ్బంగా గడిచిపోతుంది ఇవాళ నా పంచాంగ మార్కెట్కి వెళ్ళిపోతుందని పూర్వం ఇక్కడ కొన్ని స్వత్కర్షణ మాటలు కూడా కలిపి మీకు చెప్పుకుంటూ వస్తేనే మీకు కొంత సిద్ధాంతమైన అవగాహన వస్తుంది లేకపోతే రాదు మరి పిఎస్ఆర్ గారని ఒక ఆయన తాడేపల్లిగూడెంలో ఉంటారు ఆయన ఏం చేశారంటే నా మీద ఫస్ట్ ఒక బాణం వేశాడు ఈయన పంచాంగణిత రాదు అని సుమారు రెండు వేల పదిహేను ఆ ప్రాంతాల్లో అనుకుంటా నేను వెంటనే చేశానంటే మీరు చెప్పిన చోటికి నేను వస్తున్నానండి రండి మీరు చెప్పిన డేట్ని పంచాంగం చూపిస్తాను అగణితూ చూపిస్తాను మీరు నా పంచాంగణితాన్ని మీరు ఖచ్చితంగా చూసి తప్ప చెప్పాలని చెప్పేసి పిలిచారు అది చాలా యుద్ధంగా నడిచింది ఆయన వచ్చారు గౌరవంగా చాలా పెద్ద మనస్త వచ్చాడు ఆయన సరే నా గణితాన్ని చూసాక ఇట్లా మనకి తర్వాత మళ్ళీ నా గణితం పుస్తకాలు వచ్చా చెక్ చేయలే కారణం ఏంటంటే చెక్ చేయాలి కదా ఆయన సరదాగా రచ్చగొట్టాడు నేను నా గణితం నేను చేయగలిగిన దమ్మును దమ్మున్న వాడిని కాబట్టి వెళ్ళాను ఇది జరిగిన వెంటనే ప్రసాద్ గారి అబ్బాయి బాలశంకర శర్మ గారు మధుర సహస్త్రి గారి సిద్ధాంతాన్ని కూడా విమర్శించేటువంటి పండుతులు ఉండేసరికి ఆయన నాతో ఏదో ఫో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు సందర్భం వస్తే ఏమంటే మీ గణితాన్ని కూడా చక్కగా అందరికీ చెప్పొచ్చు కదా పాఠం అంటే ఆయన చక్కగా రాజమండ్రిలో క్లాసులు పెట్టి ఒక ముప్పై మంది విద్యార్థులకి ఒక బ్యాచ్లో వాళ్ళు పంచాంగం చేసే విషయాన్ని సూర్యోదయ సూర్యాస్తమయం దగ్గర నుంచి తిదివార నక్షత్ర యోగరణాలు గ్రహణాలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు మా మా సిద్ధాంతంలో దమ్ముంది మా దగ్గర దమ్ముంది అని చెప్పి చూపించుకుంటూ ఆయన పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇందాక మీకు చెప్పాను సరే బడ్డీ శాస్త్రి గారిని ఆయన కూడా ఎట్లాగే కలిగితే ఆయన మహాపండితుడు శాస్త్ర పండితుడు కాబట్టి శాస్త్రంతోనే సమానం చెప్పాడు మామూలుగా పిచ్చి పిచ్చిమల్ని చెయ్యాలి ఆయన కూడా రాజమండ్రిలో ఒక కాలేజీలో ఒక రూమ్ రెంట్ తీసుకుని చక్కగా సూర్య సిద్ధాంతం బాట చెప్తాను రాగల వాళ్ళు రండి అని చెప్పేసి సిద్ధాంత భాగానికి సంబంధించి మధ్యమాధికారం స్పష్టాధికారం త్రిప్రశ్నాధికారం అనేవి మూడు చాలా కూలంకషంగా పరిశీలిస్తే కానీ సిద్ధాంతంలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు అటువంటి మూడు అధ్యాయాలని కూడా ప్రాక్టికల్గా అంకెలు వేసి బోర్డు మీద పాఠం చెప్పి నాకు వచ్చోరాదో మీరు చూసుకుంటారు అబ్బాయి అని చెప్పి వదిలేశాడు ఆయన మరి ఆ పరంపర అట్లా ఉంది అలా చెప్పిన వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో రెండయా వస్తే పాఠం చెప్తాను అన్నవాళ్ళు మన ఆంధ్రదేశంలో మరి తంగిరాజు మల్లికార్జున స్వామి గారిని ఈ మధ్యకాలంలో ఆయన ఒంగోలులో ఉండే కుర్రాడు శంకరమంచి వారి అబ్బాయి వాడిని కూర్చోడు పాఠం చెప్పాడు ఏ టు జెడ్ మొత్తం చెప్పేసి గణితం ఇచ్చాడు తర్వాత సత్యస్వరవర్ధన్ శర్మ గారు చెప్పేసి మంచి రీసెర్చ్ స్కాలర్ సిద్ధాంతం మీద ఆయన కూడా రావుల పనుల్లో ఉంటాడు ఆయన కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి పాఠం చెప్పేసేసి మొత్తం అంతా కూడా పంపించాడు మా దగ్గర సబ్జెక్ట్ ఉందని ఇట్లాగ గణితాన్ని తప్ప ఒప్పా పక్కన పెట్టి మన ప్రాచీన భారతీయ సంస్ సాంప్రదాయాల ప్రకారంగా వచ్చినటువంటి గణిత గ్రంథాల ద్వారా పాఠం చెప్పడం వచ్చిన వాళ్ళల్లో మరి ఇట్లాంటి నిష్ణాతులు మన ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు అయితే వీళ్ళు కూర్చుని ఒకచోట ఈ సిద్ధాంతంలో సంస్కారాల మీద మాట్లాడుకుని సరి చేసుకునేటువంటి పరిస్థితి ఏమో కనబడట్ల ఇట్లాగే ఆంధ్రుడే కానీ తెలంగాణ సరిపడ్డైనా ఒక ఆయన బీవీఎస్ గారు అని చెప్పి ఆయన కూడా విద్యార్థులు పాడుతున్నారు ఆయన పాశ్చాత్య విధానం మరి భారత విధానం రెండూ చెప్పగలడు ఆయన ఆ పాశ్చాత్య విధానంతో మన ప్రాంతంలో కూడా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సిద్ధాంతాలు వీట నడుస్తున్నాయి పాశ్చాత్య విధానంలో గ్రంథాలని మనం అనుష్ఠించకూడదా వాటితో మనం పంచాంగం చేయకూడదా అవి అంటే పాశ్చాత్య విధానంలో కూడా వాళ్ళు చేసేదానికి తిథివార నక్షత్ర యోగ కరణాలతో సంబంధంగా పంచాంగాన్ని మనం తీసుకువెళ్తాం పంచాంగంలో పాశ్చాత్యాల సంబంధించిన విధానంలో కూడా గణితాలతో పంచాంగాలు వస్తాయి కానీ వ్యవస్థాధర్మం అనేటువంటి భారతీయ సాంప్రదాయం ఇక్కడ పోతోంది కొద్ది రోజులు పోతే ఈ పంచాంగణితాలు కొద్ది రోజులు ఎప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి ఈ మార్పులు గమనించి ఆ పంచాంగంలో వచ్చినటువంటి తిథివార నక్షత్ర గమన కరణాలకు సంబంధించినటువంటి గ్రహ గమనంలో ఉన్నటువంటి మార్పుల్ని భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా వచ్చినటువంటి సిద్ధాంత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల ద్వారా నువ్వు సంస్కారాలు చేసి కనుక్కుంటే నీ వ్యవస్థ నిలబడుతుంది ఇక్కడ లేకపోతే భవిష్యత్తుకి ఏమవుతుంది పాశ్చాత్య విధానాలతో వెళితే ఆ పాశ్చాత్య విధానంతో వెళ్ళినప్పుడు రేపు పొద్దున పంచాంగ అంటే భారతదేశంలో వాడుకునే పంచాంగానికి సంబంధించినటువంటి మహర్షులు ఎవరు అంటే ఓ రిచర్డ్ సన్ను రోదర్ ఫోరుడు లేకపోతే ఎలిజబెత్ టైలరు ఇట్లాంటి పేర్లు వస్తాయి అంతేగాని ఒక కశ్యపుడు ఒక వ్రాహమిరుడు ఒక లేతే సూర్య సిద్ధాంతంలో మయాసురుడు వీళ్ళ పేర్లు పోతాయి ఇంకా మిగలవు కష్టపడి ఒక చిన్న పుల్లతోనే మొత్తం సూర్యగమనం సూర్యమండలంలో ఉన్నటువంటి ఇతర గ్రహ గ్రహ గమనాలని కనుక్కొని బయట సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా చేసుకుంటూ వచ్చినటువంటి మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన గొప్పతనం అంతా కూడా ఈ పాశ్చాత్య విధానం తేలిగ్గా ఉందని చెప్పి అనుష్ఠించుకుంటూ వెళ్ళడం మూలంగా మనం మిస్ అయిపోయే అవకాశం ఉంది దీని మీద కొన్ని అంశాలని రెండో ఎపిసోడ్లో రేపటి రోజు చెప్తాను దయచేసి అందరూ కూడా మొత్తం వినండి విని సంస్కారాల వలన వచ్చేటువంటి మన భారతీయ గ్రంథాలను ఎందుకు అనుష్ఠించాలి అనుష్ఠించకపోవడం మూలంగా ఏంటి అనుష్ఠించడం మూలంగా వచ్చినటువంటి లాభాలు ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం మన భారతీయ సనాతన ధర్మానికి మూలమైనటువంటి శాస్త్రం అతి కొద్ది రోజుల్లో అందులో సిద్ధాంత భాగం అనేది ఎలాగ లుప్తమైపోబోతోందో మీరు త్వరలో తెలుసుకుంది కానీ ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వినండి స్వస్తి